हाई फ्रेंड्स गीता कन्नम यूट्यूब चैनल की स्वागत सुस्वागत फ्रेंड्स मनमु अत्यंत अद्भुत बुद्धुडु चूपिंचिना आर्य सूत्रालु तेलुसुकुंदाम आर्य सूत्रालु एंटे नालुगु आर्य सूत्रालनी बुद्धुडु चेप्पाडन्नमाट मोट्टमोदटि सूत्रम एंटि अंटे दुःखं अंतटा उंदि అంతకు ముందు దాకా ఏంటి దుఃఖం అంతటా ఉంది అనేది ఒక సూత్రమా అనుకుంటాం. కానీ బుద్ధుడి యొక్క జీవితంలో మనం చాలా వరకు చాలామంది వినే ఉంటాం బుద్ధుడి యొక్క జీవితాన్ని కదా. తన జీవితం ఎప్పుడూ కూడా రిలాక్సేషన్గా జీవించేవాడు, తన ఐశ్వర్యాలతో సుఖభోగాలు అనిపిస్తూ ఉండేవాడు. అందాక తనకి దుఃఖం అంటే ఏంటి, రోగం అంటే ఏంటో తెలియదు. వాళ్ళ తండ్రి గారు అలా పెంచారు కాబట్టి ఎప్పుడైతే తనకు బయట వచ్చేసాడో, బయట ప్రపంచాన్ని చూడడానికి వచ్చాడో అప్పుడు అర్థమైంది దుఃఖం అంతటా ఉంది. ఆ దుఃఖానికి కారణం ఏంటా అని కనుక్కుంటున్నాను అన్నమాట. అలా దుఃఖానికి కారణం ఏంటి అంటే మన దుఃఖానికి కారణం కోరిక. కోరిక అంటే ఏంటి, తృష్ణ, అతి కోరిక అన్నమాట. అతిగా కోరికలు ఉండాలి కానీ అతిగా కోరికలు ఉండడం వల్ల మనం దుఃఖానికి కారణమవుతున్నాము. ఆ కోరిక ఎందుకు వస్తుంది, విచిత్రం, ప్రతిదీ కనిపించినంతా చూడాలి, కావాలనుకోవడము, ఏది పడితే అది చూడటము, ఏది పడితే అది మాట్లాడడం అనేది చేస్తున్నాము అంటే అది మన కోరికకు కారణం ఏంటి అంటే అవిద్య, విద్య లేకపోవడము. ఆ విద్య ఎందుకు లేదు అంటే మనలో జ్ఞానం లేకపోవడమే. ఎలాంటి జ్ఞానం ఉండాలి, ఆత్మ జ్ఞానం అనేది ఉండాలి. ఎప్పుడైతే ఆత్మ జ్ఞానంతో జీవిస్తామో మన జీవితం అత్యంత అద్భుతంగా ఆనందకరంగా జీవిస్తుంది, లేకపోతే ఆ జీవితం దుఃఖభరితంగానే ఉంటుంది. సో దుఃఖానికి కారణం ఏంటి, మన కోరికలు. ఆ కోరికల కారణం ఏంటి, మనలో ఉన్న అవిద్య. అవిద్య పోవాలంటే అజ్ఞానంతో జీవిస్తున్నాం. ఏ జ్ఞానం లేదు, ఆత్మజ్ఞానం లేదు. ఆత్మజ్ఞానం అంటే ఎందుకు ఆ కోరిక, ఆత్మజ్ఞానం ఉందనుకోండి అక్కడ మనకు అంత మధ్య మార్గంలో ఉంటాం. ఏది కావాలి, ఎంత కావాలి, ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి, ఏమి తినాలి, ఏమి తినకూడదు, మన కష్టాలకు కారణం ఏంటి, మన దుఃఖానికి కారణం ఏంటి, ప్రతీది అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మనం చక్కగా మన జీవితంలో అతిగా ఏది కోరుకోము, ప్రతిదీ కూడా మధ్య మార్గంతో జీవించడానికి అలవాటు అవుతుంది మన ఆత్మజ్ఞానంతో జీవిస్తే. కాబట్టి ఫ్రెండ్స్ ఆత్మజ్ఞానం మనకు చాలా 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 అవసరమైనది. మన ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలి అంటే మన శ్వాస మీద ధ్యానం అనేది ఎప్పుడైతే చేస్తూ ఉంటామో తప్పకుండా మనం ఎవరో తెలుస్తుంది, మనం ఏంటో తెలుస్తుంది, ఎందుకు వస్తున్నామో తెలుస్తుంది, ఎప్పటికీ ఉండిపోతాం మనము అని తెలిసిపోతుంది, నేను శరీరం కాదు ఆత్మ పదార్థం అని తెలుస్తుంది, అక్కడ దుఃఖం అనేది ఉండనే ఉండదు. అందుకనే దుఃఖానికి కారణమైన దాన్ని నిర్మూలించాలి అంటే ముందు మనం ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానాన్ని సంపాదిస్తే తప్పకుండా దుఃఖం నిర్మూలమైపోతుంది. మనకు ఆ జ్ఞానం ఏంటి, ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, శరీరం ఉండదు కానీ ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, పోగొట్టుకునేది శరీరం మాత్రమే. కాబట్టి మనకు అక్కడ దుఃఖం అనేది బాగా ఉండకుండా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ జ్ఞానం అనేది చాలా అవసరం ఫ్రెండ్స్. ఎవరో కొందరు ఋషులకి మునులకు మాత్రమే తపస్సు చేసుకుంటుంటారు, ఇప్పటి కాలంలో సంసారులకు కాదు ఆత్మజ్ఞానము ధ్యానము అని అనుకుంటుంటారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా దుఃఖం నుంచి నిర్మూలం కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా ఈ ధ్యానము అనేది అవసరమే. కాబట్టి ధ్యానం ప్రతి ఒక్క వయసు వారికి అవసరమే. 5 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి. దుఃఖ నిర్మూలనం చేసుకుంటూ ఆ అజ్ఞానాన్ని రూపుమాపుకుంటూ సరి అయిన జ్ఞానాన్ని పొందుతూ ఆ జ్ఞానంతో మనం జీవిస్తుండడం వల్ల ఆనందకరమైన జీవితాన్ని, అద్భుతమైన జీవితాన్ని జీవిస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.